Action! ఇక్కడ ప్రెజెంట్ ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారు. మేబీ ఇక్కడ వినాయక చవితి సందర్భంగా ఇక్కడ ఏమన్నా వినాయక చవితి చందాల గురించి మాట్లాడుతున్నారేమో. అలా ఏంటి మేబీ వీళ్ళు వినాయక చవితి బిజీ గురించి ఉన్నారు. మేము సాహో పబ్లిక్ పల్స్ గురించి వచ్చాము అండ్ మేబీ మీరు బిజీగా ఉన్నారేమో అని చెప్పేసి ముందే పండగ అంటే మరి చూసారా మరి ట్రైలర్లు సాంగ్స్ సూపర్ ఉన్నాయి. సాంగ్స్ అదిరిపోయినాయి కేక సాంగ్స్ అని ట్రైలర్ చూసారు కదా మరి ఎలా బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అన్న ప్రభాస్ ది సూపర్ అన్నమాట. సినిమా కోసం వెయిటింగ్ అన్న అందరం ముప్పై ఎప్పుడు వస్తుంది వెయిటింగ్ 30 ఎప్పుడు వెయిటింగ్ మరి ఏంటి బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కదా ఇది మరి బాహుబలిని బీట్ చేస్తుందా? బాహుబలి రికార్డ్లు బద్దలు కొడేస్తుంది సాహు. సాహు నిజంగా బద్దలు కొడేస్తుంది అన్న బాహుబలిని బీట్ చేస్తుంది. ఏంటి మీరందరూ ప్రభాస్ ఫ్యాన్సా? ప్రభాస్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి ఆయన ఫ్యాన్ అవ్వడానికి మీ మెయిన్ రీజన్? ప్రభాస్ స్పెషాలిటీ ఇంటర్నేషనల్ ఎవరికి తెలియకుండా ఏమీ లేదన్నా. బాహుబలి అంటే అదొక ట్రైలర్ సూపర్ ఉందన్న బంపర్ హిట్. ఎప్పటి నుంచో చూస్తున్నాం సినిమా కోసం. సినిమా కూడా బాహుబలిని మించిపోయి భారీగా ఉంటుంది అని ఆశిస్తూ ఉంటున్నాం. అన్న సినిమా రావాలి అప్పుడు చెప్పాలి. బ్రేక్ చేయాలి మీరు కొంచెం ముందుకు రండి అన్న. మీరు చూసారా ట్రైలర్? చూసానన్న. మరి మీకు ఎలా ఉంది? అది చూస్తుంటే నాకు కూడా నా ఒంట్లోని నర నరాల నుంచి కొన్నో ప్రభాస్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఫోటో దిగుదామన్నా సెల్ఫీ తీసుకుందామన్న ఆశతో ఎదురు చూస్తున్నానన్న. ఆ టైటిల్ చూస్తుంటే సెట్టిప్పి అవతలని కొడుతుంటే ఒళ్ళు పులకరిక్కుతుందన్న. నాకు అంత రేంజ్లో ఉన్నాయి ప్రతి షార్ట్ కొన్ను ఎక్సలెంట్గా ఉందన్న. మాకు మా మండలానికి మా విశాఖ డిస్ట్రిక్ట్ మన పాగిరిపేట మండలానికి ఎప్పుడో అని ఎదురు చూస్తున్నామన్న. 30వ తారీఖున ఎదురు చూస్తూ ఉన్నాము మేము కొన్ను. అంటే వినాయకుడి చవితి కోసం డిస్కషన్ చేసుకుంటే ఈరోజు స్వాహకం నుంచి మనుషులు వచ్చి మమ్మల్ని ఎలా అడగడం అంటే చాలా ఇదిగా ఉంది ఎక్సలెంట్గా ఉంది. పండగ ముందే వచ్చినట్ట పండగ మాకు జాతరలాగా ఉందన్న. మాకు పండగ ఇంకా రాకపోయినా సరే ఒక జాతరలాగా ఉంది. మాకు జాతరలాగా ఉండి ఆ మూవీ కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ మూవీ ఎప్పుడొచ్చినా మాకు పండగనన్న. మా పాగిరేపేట మండలానికి ఎప్పుడొచ్చినా సరే ఈ పాగిరి మండలం మండలానికి కాదు జిల్లాకి ఎప్పుడొచ్చినా సరే మాకు పండగ. ప్రభాస్ అంటే ప్రభాస్ రబర్ స్టార్. వినాయక చవితి కాదు ప్రభాస్ సినిమా మాకు పెద్ద పండగ. ఎందుకలా? సాహో సినిమాకి మాకు 2 సంవత్సరాల క్రితం నుంచి మేము ఓపిక పడుతున్నాం ఎప్పుడు అని చెప్పేసి. అది ఎప్పుడని చెప్పేసి చూస్తున్నాం. 30వ తారీఖున రిలీజ్కి మొత్తం అంతా మేము ఇక్కడ మొత్తం మా యూత్ కుర్రలందరం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు జనరల్గా వేరే హీరోలు మనం చూసుకుంటే వాళ్ళ సినిమాలు ఏమో 2-3 సినిమాలు వస్తున్నాయి. వాళ్ళు ఫ్యాన్స్ ఆనందంతో ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు. మరి ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఏమో 3 సంవత్సరాలకు ఒక్క సినిమా వస్తుంది. మరి మీరేంటి మరి మీరేమన్నా ఫీల్ అవుతున్నారు? మరి ఏంటి మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? ఆయన విలువలోనే ఒక పదం ఉందండి అందరు ఆయన పిలిచిన దాంట్లో ఒక విలువ ఉంది మాలో. అంటే ఒక పదం కొడతాడు అందరినీ కొన్న డార్లింగ్ అంటాడు. ఆ డార్లింగ్కే అభిమానులు చాలా మంది ఫ్యాన్స్ ఆయనకి రుణపడి ఉన్నామండి మేము. 5 సంవత్సరాల నుంచి కొని కదండి 1-2 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలైనా సరే ఆయన కోసం మేము వెయిట్ చేస్తాము. ఆ మూవీ కోసం మేము మా కళ్ళు కాయలు కాసినట్టు ఎదురు చూస్తూ ఉన్నాం. అంటే మేము బాహుబలి పండగ చేస్తామండి అలాగే 2వ పండగ కొన్ని ఎప్పుడు చేసుకుంటామా అని చెప్పి సంక్రాంతి కానీ ఇలాగ తులయ ఏకాదశి కానీ ఏదైనా వచ్చినా సరే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా పవర్ స్టార్ రావాలని కోరుకుతో మేము ఏదో డిస్కషన్ చేసుకున్న వల్ల మీరు వచ్చి మమ్మల్ని అడిగితే ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు. మీరు చెప్పండి మరి 3 సంవత్సరాలకు 1 వస్తుంది 3 సంవత్సరాలు మా ప్రభాస్ సినిమా 10 సంవత్సరాలు ఒక్కసారి అయినా సరే వెయిట్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు వేరే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటారు మీరేమో సైలెంట్ ఉంటారు కదా మరి మీరేం ఫీల్ అవ్వరా? వేరే ఫ్యాన్స్ అంటే మా ప్రభాస్ సినిమా ఎప్పుడు వచ్చినా సరే మా ప్రభాస్ కోసమే వెయిట్ చేస్తాం. ఎవరి సినిమా మాకు అనవసరం. ఓకే ప్రభాస్ రికార్డ్స్ ప్రభాసే బద్దలు కొట్టాలి. ఇంకెవరు ఎవరికి లేదు సాధ్యం లేదన్న. సాహో
అంతే. మాకు అదంతా అనవసరం అన్న, మా సాహో అన్న, ప్రభాస్ అన్న, ఎవరి వల్ల కాదు సాహో, అంతే. ఆయన వల్ల అవుతాయి, ఎవరి వల్ల అవ్వదు, ఆయన ఆయనదే చూసుకోవాలి. ఇంకన్నా మనీ కోసం చూడలేదు, దేనికోసం చూడలేదు. ఫ్యాన్స్నే మొత్తం అందరికి గుండెలో ఉన్నాడు ప్రభాస్ అంటే, మొత్తం అందరికీ పిచ్చ ఫ్యాన్స్. అతని కోసం ఏదైనా చేసేలా ఉంటాం. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు కాదన్న, ఎప్పటి నుంచో ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. అతను మనీ కోసం చూడలేదు, దేనికోసం చూడలేదు. సినిమా అందరికి క్లిక్ అవ్వాలి, హిట్ అవ్వాలి సినిమా అన్న విధంగా తీస్తున్నారు. ఎవరో ఫేక్ న్యూస్ చెప్తారు మనీ కోసం దీనికోసం తీస్తున్నారని, అలాంటిది ఏం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్, ఎవరు నమ్మకండి. ఇది మాత్రం పక్క సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి కుర్రాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు. ఆ వచ్చిన రోజు మాత్రం మామూలుగా ఉండదు పండగ అంటే, అది వినాయక చవితి కాడగా వస్తుంది పోతుంది పండగ. ఇది మాత్రం పక్క ఎలాంటి సినిమాలు తీసి తీసి బాగా ఇంకా హిట్ అవ్వాలని చెప్పి మనం ఫ్యాన్స్ అందరూ మనస్ఫూర్తిగా 30 వచ్చే పండగ కోసం ఇంటర్నేషనల్ వైడ్ మొత్తం అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ అంటే ఒక బ్రాండ్. ఇంకా ఇలాంటి చాలా సినిమాలు తీసే మొత్తం ఫ్యాన్స్ ఆకట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న.